ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మధుసూదనాచారి పేరును కేబినెట్ ప్రతిపాదించి రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి పంపించగా గవర్నర్ ఆమోదించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీగా నాకు అవకాశం కల్పించడం జరిగింది. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. వారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసి టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ హిత కార్యక్రమాలన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకుపోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించిన ఫలితాలు ఫలాలు తెలంగాణ ప్రజానికానికి అందించబడడానికి సంపూర్ణంగా మనస్ఫూర్తిగా కృషి చేస్తున్నాను.